ఈ నెల 18వ తేదీన విష్ణుపురి కాలనీలో నివసించే ఉమాదేవి అనే మహిళ కనిపించడం లేదంటూ ఆమె భర్త రామకృష్ణ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిరోజు కాలనీలో ఉన్న సిద్ధి వినాయక టెంపుల్కు వెళ్తుందని, 3 రోజుల క్రితం కూడా సిద్ధి వినాయక గుడికి వెళ్లి మళ్లీ తిరిగి రాకపోవడంతో అన్ని చోట్ల వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ చేస్తుండగా ఈరోజు విష్ణుపురి కాలనీలోని సిద్ధి వినాయక మందిరం వెనుక చెట్ల పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించడంతో అది తప్పిపోయిన ఉమాదేవి మృతదేహంగా గుర్తించారు. ఆమె ఒంటిపై బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులు ఇది హత్య కేసుగా అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మొన్న 18వ తారీఖున ఈవినింగ్ ఉమాదేవి గారైన విష్ణుపూర్ ఎక్స్టెన్షన్ నివాసి మిస్సింగ్ అయింది అని ఒక కంప్లైంట్ వచ్చింది. విష్ణుపూర్ ఎక్స్టెన్షన్ లో ఉన్న స్వయంభూ సిద్ధి వినాయక టెంపుల్ ప్రతిరోజు ఈవినింగ్ 6 గంటలకి ప్రాంతంలో వస్తారు, దర్శించుకుని వెళ్తారని చెప్పేసి అక్కడి నుంచి ఆవిడ కనిపించలేదని కంప్లైంట్ వచ్చింది. దాని గురించి టీమ్స్ ఫామ్ చేసాం. వెతుకుతుండగా ఈరోజు ఉదయాన్నే 9:30 ప్రాంతంలో ఈ స్వయంభూ వినాయక టెంపుల్కి రైల్వే ట్రాక్కి మధ్యలో ఉన్న నాలా దగ్గర ఒక గడ్డిలో బాడీ కనబడింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపించి ఐడెంటిఫై చేయగలరు. తదుపరి క్లూస్ టీమ్ వాళ్ళందరినీ పిలిపించి ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో పట్టుకుంటాం.